అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అక్షయ పాత్రను ఏ విధంగా పెట్టుకోవాలి, అక్షయ పాత్రలో ఏమేమి వేసుకోవాలి, పూజ అంత అయిన తర్వాత అక్షయ పాత్రను ఏం చేయాలి, ఈ అక్షయ పాత్రను క్లీన్ చేసుకోవచ్చా చేయకూడదా, ఇలా పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అక్షయ పాత్రను మనము ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున, అలానే దీపావళి పండుగ రోజున, అలానే ధనత్రయోదశి రోజున, శుక్రవారాలలో, లేదా ఏదైనా మంచి తిథిని చూసుకొని, ఏకాదశి పంచమి తిథులు చూసుకొని మనము ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోవచ్చండి. ఈ అక్షయ పాత్రను ముందుగా మనం చేసుకునేటప్పుడు కొద్ది నియమాలు అయితే పాటించాలండి. అక్షయ పాత్ర ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో ఆ రోజున, ఏ రోజైతే మీరు పెట్టుకోవాలి అని పూజలో పెట్టుకుంటారో ఆ రోజు మాత్రం తప్పకుండా నాన్ వెజ్ అనేది తినకూడదండి. అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఈ అక్షయ పాత్ర కోసం మనము ఒక కుండనైతే తెచ్చుకోవాలండి. ఒక చిన్న కుండ అండి, మరీ పెద్దది కాకుండా, మరీ చిన్నది కాకుండా, మనకి ఒక జాకెట్ పీస్ పట్టేంత మనం ఒక కుండనైతే తెచ్చుకోవాలి. ఈ కుండను మనము అంగట్ తెచ్చుకునేటప్పుడు కొద్ది నియమాలు అనేటివి పాటించాలండి. మనము కుండను ఒట్టిగానే మనము ఇంటికి తీసుకురాకూడదండి. కుండకు తోడుగా మనము ఏదైనా చిన్న ప్రమిద కానీ, లేదా ఇంకేదైనా చిన్న కుండను కానీ, లేదా చిన్న ప్లేట్ కానివ్వండి, ఏదైనా సరే మట్టి సంబంధించిన అయితే మీరు ఇంటికి తెచ్చుకోవాలండి. అలానే ఈ కుండను మనం తెచ్చుకునేటప్పుడు కుండ మీద ఒక క్రాస్ మార్క్ అనేది వేసుకొని ఇంటికి తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి పెద్దలు మనకి ఏం చెప్తున్నారంటే, కుండను మనం ఇంటికి ఎందుకు తెచ్చుకుంటాము అంటే, కర్మకాండలు జరగడానికి మనము ఇంటికి కుండను అయితే మనం తెచ్చుకుంటామండి. ఈ కుండ మీద మనం క్రాస్ మార్క్ అనేది వేసుకొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే, నేను అశుభ కార్యానికి కాదు శుభకార్యం కోసం నేను ఈ కుండను తెచ్చుకున్నాను అనే ఒక ఉద్దేశం అండి. అందుకని ఈ కుండ మీద ఒక చిన్న క్రాస్ మార్క్ అనేది వేసుకొని తర్వాత దాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ కుండను మనం శుభ్రంగా మంచినీళ్ళతో అయితే కడగాలండి. తర్వాత మనము ఇక్కడ పసుపు కుంకుమనైతే మనం సిద్ధం చేసుకోవాలి. పసుపులో అయితే నేనైతే పన్నీరు జలంను అయితే తీసుకున్నానండి. మంచినీళ్ళతో కూడా మీరు పసుపులో అయితే కలుపుకోవచ్చు. నేనైతే ఎందుకు పన్నీరుని తీసుకున్నాను అంటే, పన్నీరు అనేది మనకి చాలా సువాసన భరితంగా ఉంటుంది కాబట్టి ఈ అక్షయ పాత్రను మనము ఎక్కువ రోజులు మనం ఇంట్లోనే పెట్టుకోవాలండి. అంటే దాదాపు 3 నెలలు, అలానే మనం ఎప్పుడు మనకి టైం ఉంటుందో అప్పుడు మనము ఈ అక్షయ పాత్రను మార్చుకుంటూ ఉండాలండి. దాని గురించి నేను తర్వాత తెలియజేస్తాను. ఇప్పుడు అక్షయ పాత్రను ఎలా సిద్ధం చేసుకోవాలో మాత్రమే ఇప్పుడు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ అక్షయ పాత్రను అయితే మనము పసుపంతా బాగా రుద్దుకోవాలండి. ఇక్కడ కూడా పొడ లేకుండా మన పసుపును అయితే రుద్దుకోవాలి. తర్వాత ఈ కుండ మీద మీరు శ్రీం అనే బీజాక్షరం అనేది రాసుకోవాలి. ఈ నేనైతే ఇక్కడ కుంకుమలో కొద్దిగా పన్నీరుని వేసుకొని నేను శ్రీం అనేది బీజాక్షరం అనేది రాసుకుంటున్నానండి. ఎప్పుడైతే మనం కుండకి శ్రీం అనే బీజాక్షరం అనేది రాస్తామో అది అప్పుడు అక్షయ పాత్రగా మారిపోతుంది. ఈ అక్షయ పాత్రకు మనము పసుపు కుంకుమలతో అందంగా మనం అలంకరణ అనేది చేసుకోవచ్చండి. నేనైతే నా తృప్తి కోసం నేను కుంకుమ పొట్లు, అలానే విభూది పొట్లు, ఇలా గంధం పొట్లు అనేటివి అన్నీ నేను పెట్టుకున్నానండి. మన పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ అక్షయ పాత్రను అయితే బహుకరించాడట అండి. ఆ ప్రత్యేకమైన దినం కూడా ఈ అక్షయ తృతీయ రోజునే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక నమ్మకంతో ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర అనేది ఇంట్లో అయితే సిద్ధం చేసుకుంటారండి. ఈ విధంగా మొత్తం అక్షయ పాత్రకి మనము పసుపు కుంకుమలు శ్రీం అనే బీజాక్షరం అంతా రాసిన తర్వాత మనం ముందుగా చేయవలసింది ఈ అక్షయ పాత్రలో కొద్దిగా పసుపుని, కుంకుమని, కొద్దిగా అక్షింతలని మనమైతే వేసుకోవాలండి. తర్వాత ఈ అక్షయ పాత్ర సగం వరకు మనము ఉప్పుతో అయితే వేసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని మంగళకరమైన వస్తువులైతే ముందుగా వేసేసుకొని తర్వాత జాకెట్ పీస్ అయితే పెడుతూ ఉంటారండి. అలా అన్నా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కసారి ఒక్కోలాగైతే పెడుతూ ఉంటానండి. అంటే ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి ఉప్పు అనేది తక్కువ తీసుకుంటూ ఉంటానండి. అది మనకి దొరికిన కుండను బట్టి అయితే మనకి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఉప్పు అనేది సగం వరకు అయితే వేసుకున్నానండి. కళ్ళు ఉప్పును మాత్రమే మనం తీసుకోవాలండి. ఎందుకు కళ్ళు ఉప్పును మాత్రమే తీసుకోవాలి అంటే, మనము ఈ అక్షయ పాత్రను మనకి ధనధాన్యాలు వృద్ధి చెందడం కోసం మనము ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేస్తున్నాము. ధనధాన్యాలు వృద్ధి కావాలి అంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కావాలి కదండి. అమ్మవారికి ఉప్పుకి చాలా సంబంధం ఉందండి. అమ్మవారు మనకి సముద్రంలోనే కదా అండి ఉద్భవించింది. సముద్రం అంటే మనకి ఉప్పుతో సమానం కదా అండి. ఈ కళ్ళు ఉప్పును మాత్రమే తీసుకోవాలండి. ఈ కళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా గ్రహించేసి మన ఇంట్లో అయితే పాజిటివ్ వైబ్స్తో అయితే నింపేస్తుందండి. అందుకని మనము ప్రత్యేకంగా ఇక్కడ కళ్ళు ఉప్పును మాత్రమే తీసుకుంటామండి. సాల్ట్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మనం తీసుకోము. ఈ విధంగా అయితే కుండలో సగం వరకు కళ్ళు ఉప్పును
అయితే తీసుకోవాలండి. తర్వాత మనము ఒక వస్త్రం అయితే తీసుకోవాలండి. పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ, బ్లూ ఏదైనా సరే అండి, ఒక నలుపు వస్త్రం కాకుండా మిగతా ఏ రంగు వస్త్రమైనా సరే మీరు తీసుకోవాలండి. తర్వాత ఆ వస్త్రంకి మనము పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత ఆ వస్త్రం మధ్యలో కొద్దిగా పసుపుని, కుంకుమని, అక్షింతలని, జువ్వాది పొడిని, అలానే తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇలా మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా మీ దగ్గర ఏ ఉంటే వాటిని అయితే వేసుకోవచ్చండి. అలానే మీ దగ్గర వెండి కాయిన్ కానీ లేదా వెండి లక్ష్మీదేవి విగ్రహం కానీ, కాసింత కొద్దిగా బంగారం వేసినా కూడా చాలా వృద్ధి చెందుతుంది అని అయితే చెప్తారండి. మనకు ఏవి వృద్ధి చెందాలి అని మనం కోరుకుంటామో వాటిని అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారండి. కొంతమంది బియ్యం వేస్తూ ఉంటారు, కొంతమంది వెండి, బంగారం, అలా వాళ్ళ శక్తి కొలదైతే ఈ జాకెట్లో అయితే మీరైతే వేసుకోవాలండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మనము ఈ జాకెట్ని బాగా ఫోల్డింగ్ చేసేసి మనం ఈ కుండలో అయితే పెట్టేసుకోవాలండి. ఈ కుండలో బాగా మనం లోపలంతా పెట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ దక్షిణగా అంటే మనం అక్షయ పాత్ర అంటే తప్పకుండా మనం డబ్బులు అనేటివి పెట్టుకుంటాం కదా అండి. కాబట్టి ఒక 101 రూపాయి కానివ్వండి, 51 రూపాయి కానివ్వండి, 21 రూపాయి, అలానే 501 రూపాయి, అలానే మీ శక్తి కొలది మీరు ఎంతైనా సరే అందులో పెట్టుకోవచ్చండి. తప్పకుండా 1 రూపాయి కాయిన్ అయితే తప్పకుండా విధంగా నేనైతే ఇక్కడ 101 రూపాయి అయితే పెట్టుకున్నానండి. ఈ 101 రూపాయి అనేది పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము అక్షయ పాత్రను అయితే మనం సిద్ధం చేసుకుంటామండి. తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకొని లక్ష్మీదేవి పూజలో అయితే మనం పెట్టుకుంటాము. పూజ అంతా అయిన తర్వాత ఈ అక్షయ పాత్రను ఏం చేయాలి అంటే మీరు పూజా రూమ్లోనే పెట్టేసుకోవచ్చండి. మీరు ఎన్ని నెలలైనా సరే పూజా రూమ్లోనే పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు డబ్బులు పెట్టే స్థానం అంటే బీరువాలో కానివ్వండి, అలాంటి ప్లేసెస్లో అయితే మీరు ఈ అక్షయ పాత్రని అయితే పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత చాలా మందికి రకరకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయండి. ఈ అక్షయ పాత్రను మనం ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఈ అక్షయ పాత్ర మనం క్లీన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, అన్నిటికీ ఇప్పుడు నేను సమాధానాలు తెలియజేస్తాను. అక్షయ పాత్ర అనేది మీరు దేవుడి రూమ్లో కానివ్వండి లేదా డబ్బులు పెట్టే స్థానంలో అంటే బీరువాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఈ అక్షయ పాత్రలో వేసిన వస్తువులను పూజ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఏమి చేయకూడదండి, మీరు అలానే మీరు ఆ కుండలోనే పెట్టేసుకోవాలి. పుయ్యలను కొద్ది రోజుల తర్వాత కరుగుతుంది కదా అండి. ఈ అక్షయ పాత్రను మీరు 3 నెలలకు ఒకసారి కానివ్వండి, లేదా ఒకవేళ మీకు ఉప్పు అనేది ఎక్కువగా కరిగిపోయింది అని అనిపించినప్పుడు మీరు ఏదైనా ఒక మంచి తిథిని చూసుకొని, ఏకాదశి తిథిని చూసుకొని, అలాంటి మంచి తిథులను చూసుకొని మీరు ఈ అక్షయ పాత్రను అయితే మార్చుకోవాలండి. మార్చుకునేటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ అక్షయ పాత్రను అయితే మీరు మంచినీటితో కడగకూడదండి. ఈ అక్షయ పాత్రను మీరు ఏదైనా సరే ఒక పొడి క్లాత్తో మీరు ఈ అక్షయ పాత్రను అయితే శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ మీరు శ్రీం అనే బీజాక్షరం దాని మీద అలానే రాసుకొని తర్వాత మళ్ళీ ఉప్పును నింపుకొని మంగళకరమైన వస్తువులను ఈ అక్షయ పాత్రలో పెట్టుకొని మళ్ళీ డబ్బులు అనేటివి పెట్టుకోవాలండి. నేను చెప్పాను కదా అండి, మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు కూడా మీరు అందులో రూపాయి కాయిన్ మాత్రం అస్సలు తీయకూడదు. ఎందుకండి ఇలా చెప్తున్నారు అంటే, మన పురాణాల ప్రకారం ఒకసారి పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్రని శ్రీకృష్ణుడు బహుకరిస్తాడు కదా అండి, తర్వాత ఒకసారి ద్రౌపదీదేవి తెలియకుండానే ఆ అక్షయ పాత్రను అయితే శుభ్రం చేస్తుందండి. అప్పుడు చక్క మళ్ళీ అన్నానికి చాలా ఇబ్బంది అయిపోయి అన్నం అనేది వాళ్ళకి లభించదండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తారు అంటే, ఒక్కసారైనా చూడు, ఒక్క అన్నం మీదకైనా ఉంటుంది దాంట్లో అని శ్రీకృష్ణుడు సెలవు ఇవ్వగా అప్పుడు ద్రౌపదీదేవి చూడగానే ఒక చిన్న అన్నం మెతుకైతే ఉంటుందండి. ఆ అన్నం మెతుకు వల్లనే వాళ్ళకి మళ్ళీ అక్షయం అనేది వృద్ధి చెందిందండి. కాబట్టి మనము ఈ కుండలో ఉండేటువంటి 1 రూపాయి అయినా సరే మనం అలానే పెట్టుకొని మనం అందులో డబ్బులు వేస్తాం కదండి, 101 రూపాయి కానివ్వండి, ఇవన్నీ కూడా మనము తీసుకుంటూ ఉండొచ్చండి. అంటే మనము మన పాకెట్లో పెట్టుకోవచ్చు లేదా మన అకౌంట్లో వేసుకోవచ్చు, ఏదైనా దేవుడికి సంబంధించిన పనులకు మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి మరొక సందేహం అనేది ఉంటుందండి, అక్షయ పాత్రం పెట్టుకుంటాం కదండి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పారు కదా, మరి ఈ డబ్బులను ఏ రోజున తీయాలి అంటే ఏదైనా ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఎప్పుడు తీయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి. మీరు ఈ అక్షయ పాత్రను ఒక శుక్రవారం పెట్టారు అని అనుకోండి, మంగళవారం రోజైతే మీరు అందులో డబ్బులను అయితే తీయాలండి. అది కూడా మీరు అందులో పెట్టిన రూపాయి కాయిన్ అయితే తీయకూడదండి, ఆ రూపాయి కాయిన్ అయితే పర్మనెంట్గా ఆ కుండలోనే ఉండాలి. పైన మీరు డబ్బులు పెడతారు కదా అండి, 100 రూపీస్ కానివ్వండి, 20 రూపీస్ ఏదైనా సరే మీరు పెట్టుంటారు కదండి, ఆ డబ్బులను మాత్రమే మీరు తీసుకుంటూ ఉండాలండి. ఎందుకండి మంగళవారం రోజు తీస్తారు అంటే, మంగళవారం అనేది మారు కోరుతుందట అండి. అంటే మంగళవారం రోజు మీరు పెడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్తారండి, మళ్ళీ మళ్ళీ మనకి పెట్టే శక్తిని అయితే ఇస్తుందట అండి. అందుకని మంగళవారం రోజున ఈ అక్షయ పాత్రలో నుంచి డబ్బులు అయితే తీస్తూ ఉండాలట అండి. ఇదండి అక్షయ పాత్ర గురించి A to Z పూర్తిగా సందేహాలన్నిటికీ సమాధానాలు క్లియర్గా నేను తెలియచేశాను. ఇంకా ఎవరికైనా మీకు సందేహాలు
ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అక్షయ తృతీయ రోజున పూర్తి పూజా విధానం, నియమాలు, సందేహాలు ప్రతి ఒక్కటి క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయండి. తప్పకుండా ఉపయోగపడితే చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.